తెలంగాణ రాష్ట్రానికి జూన్ 2న విముక్తి కలిగిన తెలంగాణ సినిమాకి ఇంకా విముక్తి కలగాలని నేను భావిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సినిమా అనేది ఏంది, తెలంగాణ సినిమా అనేది ఉందా, తెలంగాణ సినిమా దర్శకులు ఎంతమంది ఉన్నారు అనే లెక్కలు పక్కన పెడితే తెలంగాణ సినిమాకు ఒక అస్తిత్వం ఉంది, ఒక సంస్కృతి ఉంది, దాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ సినిమా శైశవ దేశంలో ఉన్నప్పటికీ మన కళాకారుడైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ సినిమా పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, వారి విజన్ చాలా అద్భుతమైంది. వారి సహకారంతో, వారి ప్రోద్బలంతో, వారి నాయకత్వంలో ఎట్లాగే తెలంగాణ రాష్ట్రం బహుముఖంగా ఎట్లాగే అభివృద్ధి చెందుతూ ఉందో తెలంగాణ సినిమా కూడా వారి దృష్టిలో ఉంది, వారి ప్రోత్సాహంతో ముందుకు వెళ్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. రెండో మీటింగ్ అనుకుంటాను, దర్శకుల సంఘం సంబంధించిన మీటింగ్స్ అటెండ్ చేయడం, అప్పుడు అందరినీ చూడగలిగాను. మీడియాలో మధ్యలో లేరు. ఇప్పుడు రెండు మధ్యన ఒక పరద ఏర్పడింది, మీడియా పరద. సో అదర్వైజ్ ఆ రోజు నేను వచ్చిన రోజు కూడా 160 మంది పైన దర్శకులు, అసోసియేట్ దర్శకులు, అసిస్టెంట్ దర్శకులు వచ్చారు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అజెండా మీదకి వచ్చిన తెలంగాణ సినిమా అన్న అంశం ఇంకా టేక్ ఆఫ్ కాలేదు, టేక్ ఆఫ్ కావాల్సే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగానైతే శైశవ దశలో ఉందో ఆ రకంగానే ఇక్కడ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కూడా పురుటి నొప్పులతో ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన కూడా పూర్తి అవగాహనతో మనం ముందుకెళ్తామని మన ప్రభుత్వం పూర్తిగా తన సొంత ఫిలిం ఇండస్ట్రీని ఒకదాన్ని రూపొందించుకుంటుందని, దాంట్లో భాగంగా పనిచేసే సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, నటీనటులు అందరికీ మంచి అవకాశాలు లభించాలని తెలంగాణ సినీ పరిశ్రమకి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ రకంగానే రకరకాల సాంస్కృతిక సంఘాలకు సంబంధించిన సంఘాలు, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, గిల్డ్ కౌన్సిల్, తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వీటన్నింటిలోనూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి గత కొన్ని నెలలుగా. అవన్నీ ఒక దారికి వస్తాయని, చిత్ర పరిశ్రమలో మంచి మలుపు తిరుగుతుందని, దాంట్లో అన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సినిమాల్ని ఇక్కడ నిర్మించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని, ప్రత్యేకంగా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ నిలదొక్కుకోవడానికి ఇక్కడి టెక్నీషియన్స్కి, సాంకేతిక నిపుణులకి, నటీనటులకి, యాక్టర్స్కి, యాక్ట్రెసెస్కి, ప్రొడ్యూసర్స్కి, నిర్మాతలకి మంచి అవకాశాలు వచ్చి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తెలంగాణ సినిమాను నెలకొల్పే దిశగా సినిమా లేదని కాదు ఇంతకుముందే మనకు ఉన్నప్పటికీ ఒక పూర్తి స్థాయి పరిశ్రమను, తెలంగాణ సినిమా పరిశ్రమను నెలకొల్పే దిశగా, వ్యవస్థీకృతం చేసే దిశగా ఈ 20 సంఘం ఏర్పాటు కావడం సంతోషించదగిన పరిణామం. సినిమా పరిశ్రమలో అన్ని రంగాల మాదిరిగానే, మీడియాలో ఉన్నట్లుగానే, తర్వాత మన చరిత్ర పాఠాల్లో చదువుకున్నట్టుగానే
రాజకీయాల్లో ఉన్నట్టుగానే వివక్ష అనేది ఇక్కడ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనం అనేక సందర్భాల్లో చూసాం. మన నాయకులు వాళ్ళకు విలన్లు, మన భాష వాళ్ళకు విలని భాష, మన జీవితాలు వాళ్ళకు ఎగతాళి. ఈ 50 సంవత్సరాల కాలంలో, 5.5 దశాబ్దాల కాలంలో అనేక సినిమాల్లో, ఎక్కువ సినిమాల్లో మనకు ఈ రకమైన అవమానము, చిన్నచూపు ఎదురైన మాట వాస్తవం. ఎందుకంటే చాలా సహజం, మన ప్రాంతం కానీ ప్రాంతం మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ గొప్పతనాల్ని, వాళ్ళ జీవితాలని మాత్రమే కీర్తించే పరిస్థితి ఉన్నప్పుడు సహజంగానే మనం పాలితులం, వాళ్ళు పాలకులు, పాలితులను చిన్నచూపు చూడటం, పాలితుల భాషను ఎగతాళి చేయడం సహజంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనమే మనల్ని మనం పరిపాలించుకునే ఒక స్వేచ్ఛను మనం సంపాదించుకున్నాం, స్వరాష్ట్రాన్ని సంపాదించుకున్నాం, మన నాయకుల్ని మనల్ని పరిపాలిస్తున్నారు. ఆ మార్పు సినిమా పరిశ్రమలో కూడా రావాలని నేను ఆశిస్తా ఉన్నాను. తెలంగాణ పార్లమెంటు సభ్యులు లోక్సభలో మాట్లాడడం అనేది నేను ఇటీవలి కాలంలో, దాదాపు ఈ 5 దశాబ్దాల కాలంలో మొన్న ఒక్క పార్లమెంటు సభ్యుడు తప్ప తెలంగాణ నుంచి వెళ్ళిన ఒక పార్లమెంటు సభ్యుడు తప్ప దాదాపు తెలంగాణ పార్లమెంటు సభ్యులంతా గొంతెత్తి అనేక అంశాల మీద, జాతీయ సమస్యల మీద, అంతర్జాతీయ సమస్యల మీద కూడా మాట్లాడిన సందర్భం అది ఫస్ట్ టైం వచ్చింది. అంటే మనల్ని మనం ప్రాతినిధ్యం వహించుకునే ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది. సినిమా పరిశ్రమలో కూడా మనల్ని మనం ప్రాతినిధ్యం వహించుకునే వ్యవస్థ రావాలి, ఆ కథలు రావాలి, ఆ జీవితం రావాలి. మనకు అద్భుతమైన జీవితం ఉంది, అద్భుతమైన చరిత్ర ఉంది. మేము ఒక క్యాలెండరు వేద్దామని చెప్పి మొత్తం హిస్టారికల్ ప్లేసెస్కు సంబంధించిన ఇమేజెస్ తెప్పించి వేసాం. ఒక క్యాలెండర్ తయారు చేసి పబ్లిష్ చేసినాము. సడన్గా ఒక ఆంధ్ర ఎల్లమంచిలి శివాజీ అని ఆయన పెద్ద ఆయన వచ్చినాడు. వచ్చి చూసి దాంట్లో ఉన్న కోటలన్నీ జస్ట్ హిస్టారికల్ ప్లేసెస్, ఫోర్ట్స్, తెలంగాణలో ఉన్న ఫోర్ట్స్ మాత్రమే పెట్టినాం మనం. ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయా అంటున్నాడు. ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, చాలాసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినాడు. అట్లాంటి మనిషి తెలంగాణలో ఇవన్నీ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే మనల్ని మనం మర్చిపోయేటట్టుగా చేయగలిగినారు. ఎప్పుడైనా సరే ఆధిపత్యం చెలాయించేవాడు మనల్ని మనం మర్చిపోయేటట్టు చేస్తాడు, మన చరిత్రను విస్మరించేటట్టు చేస్తాడు. అది జరిగింది. ఇప్పుడు ఆ చరిత్రలో మనకు కనిపించకుండా పోయిన కోణాలన్నింటినీ, మన జీవితంలో కనిపించకుండా పోయిన కోణాలన్నింటినీ కూడా మన సినిమాల్లోకి తీసుకురావాలి. మనం సమున్నతంగా, సగర్వంగా ఈ సమాజం రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు గర్వపడేది ఎప్పుడంటే మీడియా, అన్ని మీడియాలలో కూడా మనం పై చేయి సాధించినప్పుడు మాత్రమే అటువంటి పరిస్థితి వస్తుంది. తెలంగాణ సినిమా అనేది ఒక ప్రధానమైన మీడియము, అన్నిటికంటే శక్తివంతమైన మీడియము. తెలంగాణలో ప్రతిభ ఉంది, మీరు అద్భుతమైన సినిమాలు తీయగలరు, తీసిన సందర్భాలు ఉన్నాయి, గతంలో తీసినారు. దానికి మనం ఒక కట్టుదిట్టమైన ఒక వ్యూహాన్ని కానీ, ఒక విధానాన్ని కానీ రూపొందించుకొని అన్ని శాఖల్లో ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ పెట్టాలి. వీటన్నిటికీ మించి సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. అన్నిటికంటే ముందు సినిమాలు తీసిన ఆడని పరిస్థితి ఒకటి ఇవాళ ఉంది. దానికి ప్రధాన కారణం ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేకపోవడం. ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఎందుకు లేదు అంటే ఇవాళ థియేటర్లన్నీ బందికాణాలు ఉన్నాయి. ఆ థియేటర్లను విముక్తి చేయలేదంటే ప్రత్యామ్నాయ థియేటర్లు నిర్మించడం కోసమైనా ప్రభుత్వం ముందుకు రావాలి. చేసి మనం చిన్న చిన్నగానే మన సినిమాను ప్రోత్సహిస్తూ పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను ఆశిస్తా ఉన్నాను. ఆ దిశగా మన ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీకి, తెలంగాణ ఉద్యమానికి అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా కళలను వాడుకొని, సాహిత్యాన్ని వాడుకొని ఒక జాతి సంస్కృతిని అణగదొక్కి ఇంకొక జాతి సంస్కృతి పెత్తనం చేసినటువంటి ఒక క్రమం
ప్రపంచ చరిత్రలోనే ఉంది, ఇక్కడ కొత్తేం కాదు. కాకపోతే ఇక్కడ ఇంకా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఎంత పెద్ద ఎత్తున జరిగిందంటే మా నిజామాబాద్ ఆర్మూర్ దగ్గర జర పొలాలు పచ్చగుంటాయి. ఎప్పుడన్నా అక్కడ పోతే మా వాళ్ళు అంటారు, అక్క కోనసీమలు ఉన్నట్టుంది కదా అంట. అంటే అంత సైకౌట్ అయిపోయినాం అనమాట మనం కూడా. పచ్చని పొలాలు అంటే కోనసీమలనే ఉంటుంది అని అని అందరు అనుకునే విధంగా, అంటే అంత భావజాలాన్ని మన మీద రుద్దినటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా నేను చాలా సంవత్సరాల తర్వాత మా నితిన్ చేసిన సినిమా, అంటే తెలంగాణ హీరో ఆయన సినిమా కోత పాటలు పాడుతున్నారు. నెల్లూరు నుంచి గుంటూరు దాకా రైలు ఎక్కిపోదామని పాడుతారు. అంటే రైళ్ళు మనకు లేవు, వాస్తవానికి రైళ్ళు మన దగ్గర ఎప్పుడు వేయలేదు కూడా వాళ్ళు. సో పాటలు రాసినా రైళ్ళు అన్నా ఏదన్నా కూడా అన్నీ అటుదిక్కే ఉంటాయి అన్నట్టు. నెల్లూరు గుంటూరు రైళ్ళు ఇవన్నీ అంటే అభివృద్ధిలో మన వైపు ఎప్పుడు మంచిగా లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ 20 ఏళ్ళ నుంచి మూలుగుతూనే ఉన్నది, అటుదిక్కు కావాల్సిన రైల్వే లైన్లన్నీ అయిపోయినాయి. అంటే ఈ అన్ని సందర్భాలు చూసుకుంటే ఎట్లా ఒకటికొకటి మ్యాచ్ అవుతాయి, ఎట్లా మనని ఇన్ని రోజులు ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి జాతి మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దర్శక మిత్రులందరికీ కూడా నేను ఇచ్చేటటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇన్ని రోజులు మనం ఒక ప్రాంతం, ఇవాళ మనం ఒక రాష్ట్రం. రాష్ట్రం అంటే మనకు అధికారికంగా ఉండేటటువంటి హక్కులు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఎన్నో ఉంటాయి. ఒక ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమంగా ఉన్నప్పుడు మన పరిస్థితి వేరే, ఇవాళ రాష్ట్రంగా ఉన్నప్పుడు మన పరిస్థితి వేరే. ఆ మైండ్ షిఫ్ట్, ఆ కాన్ఫిడెన్సు అవన్నీ కూడా దయచేసి మనం కూడా తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి అంటున్నా అంటే, అస్తిత్వ ఉద్యమంలో అండగా నిలబడి తన ప్రాణాలని సైతం పనంగా పెట్టినటువంటి మన ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావు గారే ఇప్పుడు మన ముఖ్యమంత్రి. అంటే ఈ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్క అంశంలో ఇక్కడి ప్రజలు ఏం కోరుకున్నారో ఆయనకు అనువను నాకు తెలుసు. సినిమా వాళ్ళ సంగతి అయినా తెలుసు, వ్యవసాయదారుల సంగతి అయినా తెలుసు, చేనేత కార్మికులైనా తెలుసు, ప్రతి ఒక్క కష్టం అనుభవించి చూసి ఆ బాధ తన బాధగా అనుకొని ఉద్యమం చేసినటువంటి నాయకుడే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి వారికి మన కష్టాలు తెలుసు. అయితే సినిమాకు సంబంధించి మరి ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేయాలి, మన వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. సృజనాత్మకత అంటే మరి ఏ ఒక్కరి సొత్తు కాదన్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయినా శేఖర్ రెడ్డి గారికి బాగా తెలుసు, ఎంతో ఎందరో మంది ఆంధ్రుల జ్యోతుల్ని వెలిగించేది మన తెలంగాణ వాళ్ళే. అది సినిమాలు కావచ్చు, పేపర్లు కావచ్చు, వాళ్ళ జ్యోతుల్ని వెలిగించేది మనమే. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ కాడనే మనం ఆగిపోతాం, పైన వేరే వాళ్ళు అయిపోతూనే ఉంటారు. ఎంత ఎంత చేయి, ఎంత కష్టపడు, మనం అక్కడే ఉంటాం. ఇటువంటిది మనం చూసినాం. అంటే సినిమాలో కూడా మళ్ళీ విమర్శ ఉన్నది. ప్రాంతాలకే కాదు, కొన్ని కుటుంబాలకే ఆధిపత్యం ఉంది, కొన్ని కులాలకే ఆధిపత్యం, ఇట్లా రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. సో దాని గురించి డీప్గా మనం పోయి సినిమా వాళ్ళను విమర్శ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నా బాధ, నా ఉద్దేశం మా తెలంగాణ అన్నదమ్ములు ఎట్లా బాగుపడాలి, మా తెలంగాణ దర్శకులు ఎట్లా పైకి రావాలి, ఇది ఒక్కటే సింగిల్ పాయింట్ కన్సర్న్, సింగిల్ పాయింట్ ఎజెండా. కేసీఆర్ గారు కూడా సినిమా రంగానికి సంబంధించి నిన్న మొన్న డిస్కషన్ వచ్చినప్పుడు కూడా వారికి మేము చెప్పడం జరిగింది, హైదరాబాద్ని తెలంగాణని ఒక షూటింగ్స్ జరగడానికి అనువైన ప్రదేశంగా చేసినట్టయితే చాలా మందికి అవకాశాలు వస్తాయి. ఫస్ట్ థింగ్ టు బిగిన్ విత్, అంటే ఇండస్ట్రీ ఫ్లరిష్ అయితే, ఇండస్ట్రీ బాగుపడితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్ వారికి కూడా అవకాశం వస్తుంది. అందులో మన వాళ్ళని ఎట్లా పికప్ చేయాలన్న దానికి మనం స్పెషల్ ప్రావిజన్స్ పెట్టవచ్చు. కానీ ఇండస్ట్రీ ఎదగాలంటే ఏం చేయాలి, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఫిలిం సిటీ గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు. షూటింగ్లలో సబ్సిడీస్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేమందరం సజెస్ట్ చేయడం జరిగింది. ఎట్లా అయితే ఒక్క స్విట్జర్లాండ్ చాలా చిన్న దేశం, ఆల్మోస్ట్ మన సగం తెలంగాణ అంతా కూడా ఉంటుందో ఉండదో నాకు డౌట్. అటువంటి చిన్న దేశంలో షూటింగ్స్కి సబ్సిడీ ఇచ్చిన దగ్గర నుంచి, అక్కడ షూటింగ్స్ చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి దాదాపుగా వాళ్ళకు వచ్చేటటువంటి మొత్తం టూరిజం ఇన్కంలో 75% టూరిజం ఇన్కమ్ కూడా మన ఇండియా నుండే వస్తుందని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే హైదరాబాద్ను ఒక షూటింగ్ హబ్గా మనం తయారు చేస్తే, ప్రభుత్వం తరఫునే ఒక ఫిలిం సిటీని మనం డెవలప్ చేసుకోగలిగితే, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వగలిగితే ఖచ్చితంగా తెలంగాణకు ఓవరాల్గా రాష్ట్రంగా బాగుంటుంది, ఇక్కడ ఉండేటటువంటి ఇండస్ట్రీకి బాగుంటుంది. ఎక్కడి నుండి అని ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకున్నా సరే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చినట్టయితే మన దగ్గర చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. పర్టికులర్లీ దర్శకులు అనేది చాలా సెన్సిటివ్ ఏరియా, క్రియేటివిటీతో కూడుకున్నటువంటి ఏరియా కాబట్టి మా సపోర్టు మీకు మరీ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ సంఘానికి సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నా ఇక ముందు ఏది ఉన్నా కూడా ఒక సోదరిగా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటానని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు ప్రేమరాజ్ గారికి, అదేవిధంగా అల్లాని శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.